నమస్తే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారే దాని గురించి. గాయస్, టీవీ అయితే కొంటాం, చాలా బాగుంటుంది. కానీ టీవీని సేఫ్టీగా ఉంచడం కోసం మనం చాలా బుర్ర బద్దలయ్యే విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అండ్ టీవీ సేఫ్టీగా ఉంటే కదా మనం హ్యాపీగా టీవీలో వచ్చి చూడగలం, ఆనందంగా గడపగలం చాలా రోజుల వరకు అన్నమాట. టీవీ సేఫ్టీగా ఉంటే, కానీ టీవీ సేఫ్టీగా ఉండకుండా టీవీ ఖరాబ్ అవ్వడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మెయిన్ రీజన్ ఏంటి అని అంటే వోల్టేజ్ ఫ్లక్చువేషన్, అలాగే పవర్ ఫ్లక్చువేషన్. ఇవి చాలా కామన్ మన యొక్క కంట్రీలో. ఇలాంటి క్వశ్చన్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు. ఆ యొక్క క్వశ్చన్ ఏంటి, భయ్యా నేను టీవీ కొంటున్నాను, టీవీ కొంటున్నప్పుడు స్టెబిలైజర్ అవసరమా అని అయితే అడిగారు. సో నేను వాళ్ళకు ఆన్సర్ కూడా చెప్పాను, టీవీ కొంటున్నప్పుడు స్టెబిలైజర్ కూడా కొనండి భయ్యా, కొంతే బాగుంటుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ మళ్ళీ తిరిగి మరొక క్వశ్చన్ కూడా నన్ను అయితే అడగడం అయితే జరిగింది. ఆ యొక్క క్వశ్చన్ ఏంటి అనేటైతే, దాంట్లో ఇన్బిల్ట్ స్టెబిలైజర్ అయితే ఉంటుంది కదా భయ్యా అని అయితే అడిగారనమాట. అప్పుడు చాలా ఆలోచించాను, చాలామంది అపోహలో ఉన్నారు కదా, సో వాళ్ళకు ఒక క్రిస్టల్ క్లియర్ ఐడియా ఇవ్వడం కోసం ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో యాక్చువల్గా మనకు టీవీలో వచ్చేసరికి స్టెబిలైజర్ అయితే ఉండదు, ఓన్లీ ఎస్ఎంపిఎస్ అయితే ఉంటుందన్నమాట. సో అది క్లియర్గా గుర్తుంచుకోండి, టీవీలో ఉండేది ఎస్ఎంపిఎస్ మాత్రమే, స్టెబిలైజర్ అయితే కాదు. ఇన్బిల్ట్ స్టెబిలైజర్ అయితే ఉండదు, ఓన్లీ ఇన్బిల్ట్ ఎస్ఎంపిఎస్ అయితే ఉంటుంది. సో ఈ ఎస్ఎంపిఎస్ స్టెబిలైజర్లాగా వర్క్ చేయగలదా అంటే వర్క్ అయితే చేయలేదు. స్టెబిలైజర్కి అలాగే ఎస్ఎంపిఎస్కి చాలా తేడా అయితే ఉందన్నమాట. ఎస్ఎంపిఎస్ కెనాట్ స్టెబిలైజ్ ఏసీ వోల్టేజ్, గుర్తుంచుకోండి, ఎస్ఎంపిఎస్ కెనాట్ స్టెబిలైజ్ ఏసీ వోల్టేజ్. అసలు ఎస్ఎంపిఎస్ ఏం చేస్తుంది అన్నదైతే, మన ఇంట్లో ఉన్న ఏసీ వోల్టేజ్ 12 నుంచి 25 వరకు ఉంటే ఈ యొక్క ఏసీ వోల్టేజ్ని డీసీగా అయితే కన్వర్ట్ అయితే చేస్తుంది, అంటే ఏసీ నుంచి డీసీగా కన్వర్ట్ అయితే చేస్తుంది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అడిగితే, ఈ వోల్టేజ్ హెచ్చు తగ్గుల నుండి టీవీని ఎస్ఎంపిఎస్ రక్షిస్తుందా అనేది ఒక క్వశ్చన్ అయితే మీకైతే రావచ్చు. సో మరి నిజంగానే ఎస్ఎంపిఎస్ కాపాడగలదా అంటే నిజంగా కాపాడలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వోల్టేజ్ ఎక్కువగా తక్కువగా అవుతున్నప్పుడు మనకి ఈ యొక్క ఎస్ఎంపిఎస్ అనేది బాగా హీట్ అవ్వడం లేదు అన్నట్లయితే బాగా స్ట్రెస్ అవ్వడం అయితే అవుతూ ఉంటుంది, అప్పుడు తొందరగా ఖరాబ్ కూడా అవుతూ ఉందన్నమాట. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఎస్ఎంపిఎస్ని మనం రిపేర్ చేయాలనుకుంటే కూడా ఖర్చుతో కూడుకున్న పనినే. కన్సిస్టెంట్లీ వోల్టేజ్ ఎక్కువగా వోల్టేజ్ తక్కువగా ఇలా ఆట ఆడుతూ ఉందనుకున్నానండి, పవర్ ఫ్లక్చువేషన్ కానీ వోల్టేజ్ ఫ్లక్చువేషన్ కానీ ఎక్కువగా తక్కువగా అవుతూ ఉంటుంది అనుకోండి. సో అప్పుడేసరికి ఎస్ఎంపిఎస్ ఇంతకుముందుకు చెప్పిన విధంగానే హీట్ ఎక్కడం కానీ తొందరగా లైఫ్ స్పాన్ అనేది తక్కువ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా జరిగిందంటే బరువు ఎక్కువ పడేసి తొందరగా ఖరాబ్ అయితే అవుతూ ఉంటుంది, అప్పుడు టీవీ తొందరగా ఖరాబ్ అయిపోవడం అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉంటాయి, పేలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ యొక్క వోల్టేజ్ ఫ్లక్చువేషన్, పవర్ ఫ్లక్చువేషన్స్ ద్వారా. మరి దీనికి సొల్యూషన్ లేదా అన్నట్లయితే ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఉంది, అదే ఇప్పుడు మీకైతే చెప్పబోతున్నాను. ఆ సొల్యూషన్ ఏంటి అని అయితే, ఒక సుపీరియర్ గుల్ట్ వోల్టేజ్ స్టెబిలైజర్ అయితే మీరు అయితే బై అయితే చేయాల్సిందే. 1 మినిట్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీకు కనబడేది ఈ యొక్క స్టెబిలైజర్ అన్నమాట. ఈ యొక్క స్టెబిలైజర్ నేనైతే బై చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క టీవీకి పెట్టడానికి, ఎందుకంటే ఫ్లవర్ ఫ్లక్చువేషన్ ఎప్పుడైతే వస్తుందో మనకు తెలియదు, వోల్టేజ్ ఫ్లక్చువేషన్ ఎప్పుడైతే ఉంటుందో కూడా మనకైతే తెలియదు. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క స్టెబిలైజర్ని వాడుతుంటామో అప్పుడు వచ్చేసరికి ఆ యొక్క ఏసీ వోల్టేజ్ అయినా కానీ దీని మీద అయితే పడుతుందన్నమాట. అప్పుడు వచ్చేసరికి ఎస్ఎంపిఎస్ మీద అంత బర్డెన్ అయితే పడదు. ఆ బర్డెన్ పడకుండా ఉన్నప్పుడు ఆ యొక్క ఎస్ఎంపిఎస్ పర్ఫార్మెన్స్ అనేది దూసుకైతే వెళ్ళిపోతుంది అన్నమాట, చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. అందుకనే నేను ఇక్కడ మీకు కనబడుతున్న వీగార్డ్ క్రిస్టల్ 100 ప్రైమ్ టీవీ స్టెబిలైజర్ అయితే కొన్నాను. ఎందుకంటే ఇది గ్యారంటీ సర్జ్ ప్రొటెక్షన్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు కాబట్టి ఈ యొక్క స్టెబిలైజర్ అయితే నేను బై చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క వీడియోలో మీకు ఈ యొక్క స్టెబిలైజర్ గురించి క్లియర్గా చెప్పబోతున్నాను. వీగార్డ్ స్టెబిలైజర్, నేను వీగార్డ్ స్టెబిలైజర్ని నేను ఎందుకు కొన్నాను, ఈ యొక్క స్టెబిలైజర్ని అని అంటే మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. పాయింట్స్ చెప్పిన తర్వాత మీరు ఏకీభవించాలంటే ఈ యొక్క వీగార్డ్ స్టెబిలైజర్ వెంటనే బై అయితే చేయండి, మీ టీవీని సేఫ్టీగా అయితే ఉంచుకోండి. సో నేను మొదటిగా ఈ యొక్క స్టెబిలైజర్ కొనడానికి మెయిన్ వచ్చేసరికి ఇది వీగార్డ్ అనేది 45 ఇయర్స్ నుంచి బెస్ట్ వోల్టేజ్ స్టెబిలైజర్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది కాబట్టి అదొక మెయిన్ రీజన్ అనమాట. అలాగే ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సైజ్ ఆఫ్ ది టీవీ, అంటే 30 ఇంచెస్ నుంచి 80 ఇంచెస్ టీవీ వరకు అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటాయి మార్కెట్లో. అండ్ అలాగే సెకండ్ వచ్చేసరికి టీవీని కనెక్ట్ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అంటే మనం టీవీ కొన్నాక మనం సౌండ్ బార్ అయినా కానీ
అలాగే హోమ్ థియేటర్ అయినా కానీ అండ్ అదేవిధంగా గేమింగ్ కన్సోల్స్ అయినా కానీ కనెక్ట్ అయితే చేస్తూ ఉంటాం కదా. ఇలా కనెక్ట్ అయితే చేస్తాం మన టీవీకి, అప్పుడు మన యొక్క వోల్టేజ్ అనేది ఎంత వరకు ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. అలా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత టీవీ మీద అంత ప్రభావం, అలాగే టీవీ లోపల ఉండే ఎస్ఎంపీస్ మీద ప్రభావం పడకుండా మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని ఒక ఈ యొక్క స్టెబిలైజర్ని బై చేస్తే సూపీరియర్గా అయితే ఉంటుంది మన యొక్క టీవీ, సేఫ్టీగా అయితే ఉంటుంది. స్టెబిలైజర్లో కూడా కెపాసిటీ అయితే ఉంటుంది, అంటే 1A అని, 2A అని, 3A అని, 4A అని అండ్ ఫైనల్గా 6A అని ఇలా కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. మరి నేను బై చేసిన స్టెబిలైజర్ వచ్చేసరికి 100 ప్రైమ్ టీవీ స్టెబిలైజర్, దీని లోడ్ కెపాసిటీ 3A అనమాట. అలాగే అదర్ మోడల్స్ కూడా అయితే ఉంటాయి. ఇప్పుడు నేను కొన్నదేసరికి వీగార్డ్ క్రిస్టల్ సిరీస్ 100 ప్రైమ్ అండ్ మీకు ఇక్కడ డిస్క్ బే మీద అయితే కనబడుతున్నాయి కదా, ఇవి కూడా మనకైతే సిరీస్లో అయితే భాగమే అని చెప్పుకోవచ్చు. మీకు కనబడుతున్న ఏదైతే స్టెబిలైజర్ అయితే ఉందో ఈ యొక్క స్టెబిలైజర్ సరికి మ్యాక్సిమం 55 ఇంచెస్ టీవీ వరకు అయితే మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క స్టెబిలైజర్ మనకు సౌండ్ బార్ పెట్టుకున్నా, హోమ్ థియేటర్ పెట్టుకున్నా అండ్ గేమింగ్ కన్సోల్ పెట్టుకున్నా కూడా మనకు పర్ఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. టీవీని సేఫ్టీ అయితే చేయగలదు ఈ యొక్క స్టెబిలైజర్. ఈ యొక్క స్టెబిలైజర్ ఫీచర్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలి అన్నట్లయితే ఫీచర్ వచ్చేసరికి స్మార్ట్ వోల్టేజ్ కనెక్షన్. వీగార్డ్ క్రిస్టల్ సిరీస్లో మైక్రో కంట్రోలర్ బేస్డ్ సర్క్యూట్ అయితే ఉందన్నమాట. సో ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ ఫీచర్ వచ్చేసరికి వోల్టేజ్ స్పైక్ అండ్ సర్జ్ ప్రొటెక్షన్. వోల్టేజ్ అనేది స్టెబిలైజర్ మీద పడి అండ్ టీవీని అయితే ప్రొటెక్ట్ అయితే చేయగలదన్నమాట ఈ యొక్క ఫ్యూచర్ అనేది. అండ్ అలాగే థెర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. అంటే స్టెబిలైజర్ ఫేస్ ఓవర్లోడ్ ఎప్పుడైనా చేసింది అనుకోండి, అంటే స్టెబిలైజర్ ఎప్పుడైనా ఓవర్లోడ్ని ఫేస్ చేసింది అనుకోండి, అవుట్పుట్ యొక్క సప్లై అనేది కట్ అయితే చేస్తుంది. సో ఈ యొక్క స్టెబిలైజర్ అనేది మనకు 3 ఇయర్స్ వారంటీతో అయితే వస్తుంది. వెయిట్, ఈ యొక్క స్టెబిలైజరే కాదు, ఇక్కడ మీకు కనబడుతున్న ఏవైతే మోడల్ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ అన్ని మోడల్స్ అనేవి మనకు 3 ఇయర్స్ వారంటీతో అయితే వస్తున్నాయి. అండ్ అదేవిధంగా మంచి అద్భుతమైన ఫీచర్స్ తోటి ఈ యొక్క వీగార్డ్ స్టెబిలైజర్ని అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీకు ఎలాంటి డౌట్ అయితే పడకండి. మీ యొక్క టీవీ ఖరాబ్ కాకుండా, ఎస్ఎంపిఎస్ మీద వోల్టేజ్ ఎక్కువ పడకుండా ఇలాంటి స్టెబిలైజర్ని వాడితే మీ టీవీ ఎక్కువ కాలం అయితే వస్తుంది. అప్పుడు మీరు టీవీని చాలా ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి వోల్టేజ్ ఫ్లక్చువేషన్, పవర్ ఫ్లక్చువేషన్స్ లేకుండా ఆనందంగా అయితే మనం టీవీని అయితే చూడొచ్చు. సో ఖచ్చితంగా మీరు బై చేస్తారైతే అనుకుంటున్నాను. లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నేను ఇక్కడ 55 ఇంచెస్ టీవీ యూజ్ చేస్తున్నాను కాబట్టి అందుకనే ఈ యొక్క క్రిస్టల్ 100 ప్రైమ్ స్టెబిలైజర్ని వీకాండ్ నుంచి అయితే బై అయితే చేశాను. సో మీరు కూడా బై చేస్తారైతే అనుకుంటూ మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of